న్యాయాన్ని గెలిపించే దేవుడు లేకుండా పోతాడా? ఈ ప్రపంచంలో ఎక్కడో దగ్గర ఉంటాడు. ఇక్కడ లాయర్ సమరగ గారు ఎక్కడ ఉంటారో చెప్తారా? అదిగో ఆ సందచివర్ రెండో ఇంట్లో ఉంటాడు. ఆ అలా నిలబడిపోయేవే రామ్మ కూర్చో. ఏంటి అలా తెల్లమొహం వేసుకొని చూస్తున్నావు? ఈ కేసు నేను తీసుకుంటున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ కేసుని నేను వాదించడానికి నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా నాకు వకాలత ఇవ్వు. ఏంటి సమరం? చెట్టు కింద కాకిల తిరిగేవాడివి ఏంటి? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు? ఈ మధ్య చెట్ల కింద ప్లీడర్లు కూడా కేసులు పట్టుకుంటున్నారులేండి. కేసులు వాదించడం అంటే చెట్టు కింద కూర్చొని కునికి పాటలు పడ్డాం అనుకుంటున్నారేమో. వీళ్ళ సంగతి ఇలా ఉందా? చెప్తా చెప్తా. మీరెందుకు నవ్వుతున్నారు? మీరెందుకు నవ్వుతున్నారో అర్థం కాక, తమరు జనాన్ని ఉద్ధరిస్తారని మీకు పోలీస్ స్టేషన్ కట్టించి దాంట్లో మీకు సీటు, దాని మీద ఫ్యాను, తిరగడానికి జీపు, చేతికో లాఠీ, జేబులో ఓ గన్ను, వేలకు వేలు మీకు జీతాలు ఇస్తుంటే తమరు జనం సంగతి గాలి కొదిలేసి ఇలా బయట నుంచొని బాతాకాని కొట్టుకుంటూ నన్ను చూసి నవ్వుతున్నారు. చెట్టు కింద కునికి పాట్లు పడే నేను న్యాయాన్ని నిలబెట్టడం కోసం ఇక్కడికి వచ్చాను. మరి నీకు నాకు ఎంత తేడా? నీ డ్యూటీ మర్చిపోయినందుకు సిగ్గుపడాల్సింది పోయి నవ్వుతున్నావా? నువ్వేంటి నన్ను చూసి నవ్వుతున్నావు? లాయర్ డిగ్రీ తీసుకునేటప్పుడు న్యాయాన్ని కాపాడుతానని ప్రమాణం చేశావు, గుర్తుందా? నీకెక్కడ గుర్తుంటుందిలే. ఏ రోజైనా న్యాయం కోసం పోరాడితేనేగా అన్యాయాన్ని గెలిపించడానికి కాకిలాగా ఈ కాకిల చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు నవ్వేవాడివేలా నరసింహం. న్యాయం బ్రతుకుందని నిరూపించడానికే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికి పగలబడి నవ్వాల్సిన పని లేదు. అలా ప్రయత్నం చేసే తమరు చెట్టు కింద ప్లీడర్ అయ్యారు, నేను లీడింగ్ లాయర్ అయ్యాను. ఏకంగా నాతోనే పోటీ పడాలని చూస్తున్నావా? ఓడిపోతే వచ్చే నోటరీలు కూడా ఆగిపోతాయి. ఆ తర్వాత కోర్టు ముందు పల్లీలు అమ్ముకుంటూ బతకాలి. ఆ విషయం గుర్తుంచుకో. నేను ఓడిపోయినా పల్లీలు అమ్ముకోవడానికి ఏం సిగ్గుపడను. కానీ తమరు ఓడిపోయారనుకోండి, దానికి కూడా పనికిరారు. అది తెలుసుకోండి. లీడింగ్ లాయర్ అట లీడింగ్ లాయర్. మీ లీడింగ్ వాదనలో చూపించండి నరసింహం గారు. అంతేగాని లంచాలు ఇచ్చి ఎఫ్ఐఆర్లు అనుకూలంగా రాయించుకోవడం, సాక్ష్యాలు కొనడం, పైరవీలు చేయడం, రౌడీలతో అపోజిషన్ వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ చేస్తే లీడింగ్ లాయర్ అన్నారు. ఇక్కడ మాట్లాడినంత ఈజీ కాదు. రేపు నాతో కోర్టులో వాదించడం. ఎంతైనా సీనియర్ కాబట్టి చెప్తున్నాను, కేసు నుంచి పక్కకు తప్పుకో. సాక్ష్యాలు భార్గవికి చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి. అనవసరంగా ఈ కేసుని కెలుక్కోకు. నీకు తెలుసుగా, కోర్టులో నేను సింహాన్ని. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు సింహం? ఏంటి మర్యాద మారిపోయింది? ఎప్పుడైతే నీ వరుస మారిందో అప్పుడే నీ మర్యాద మంట కలిసిపోయింది సింహం. అసలు ఇంత గొప్పోడు ఎప్పుడయ్యా ఉన్నారు సింహం? నీ బతుకు ఎక్కడ మొదలైందో మర్చిపోయావా? యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడలిస్ట్ అనే సంగతి మర్చిపోయావా? నేను చదివిన కాలేజీలో కనీసం నీకు అడ్మిషన్ కూడా దొరకలేదు. డబ్బులకు డిగ్రీలు ఇచ్చే కాలేజీలో వేలకు వేలు పోసి లా డిగ్రీ సంపాదించుకున్నావు. జడ్జిలకి పోలీసులకి బహుమతులు ఇచ్చి కేసులను నీకు అనుకూలంగా మార్చుకున్నావు. నీ బతుకెవడికి తెలీదు. దందాలు చేసి 4 కేసులు గెలిచావు. 4 కేసులు గెలిచేసరికి నువ్వు పెద్ద లీడింగ్ లాయర్ అయిపోయావా? ఇప్పటిదాకా నేను పోటీకి రాక నువ్వు చాలా సంపాదించుకున్నావు. ఇప్పుడు పోటీకి వచ్చాను. నీకు చేతనైతే కేసులు గెలువు. నాలో పోరాట పట్టిన ఉందనే మా అమ్మ నాన్న నాకు సమరం అని పేరు పెట్టారు. నాతో సమరం ఎలా ఉంటుందో
రేపు కోర్టులో తేల్చుకుందాం. కాఫీ తీసుకోమ్మా. హా, నువ్వెందుకమ్మా? నేనున్నాను కదా. ఇదిగోమ్మా. హలో. నమస్తే భార్గవి గారు. చెప్పండి లాయర్ గారు, ఏంటి విషయం? నాకు పోటీగా నిలబడటానికి ఏ లాయరు ముందుకు రాకపోవడంతో ఆ చందు, ఆయన పక్కన ఉండే మూర్తి నానా తంటాలు పడ్డారు కదమ్మా. వాళ్ల కృషికి ఫలితంగా వాళ్ల తరఫున వాదించడానికి ఒకరు దొరికారులేండి. అవునా? ఎవరతను? ఉన్నాళ్లే అమ్మా, ఓ చెట్టు కింద ప్లీడరు. ఆయన గారు కోర్టుకు వచ్చి కేసు వాదించి చాలా ఏళ్ళైంది. అలాంటి వాడిని పెట్టుకున్నారు. బాగా వాదిస్తాడా? ఏమిటి వాడు వాదించేది? అతగాడి వాదనతో ముందు తన క్లయింట్స్కే పిచ్చెక్కిస్తాడు. అంత మెంటలుంది వాడికి. వీళ్ళకి వేరే దిగ్గులేక వాణ్ణి పెట్టుకున్నారు. ఇక ఈ కేసు గెలవటమే వాడు, అది జరిగే పనే కాదు. వాళ్ల తరపున వాదించే దిక్కు కూడా లేకుండా పోవాలి అని నేననుకుంటే లాయర్ ఎక్కడ దొరికాడు? అలా కాదమ్మా, వాదించడానికి అవతల పార్టీ వాళ్లకు కూడా ఒక లాయర్ ఉండాలమ్మా. లేకపోతే గవర్నమెంటే లాయర్ని పెడుతుంది. వన్ సైడ్ గా ఎప్పుడు తీర్పు ఇవ్వరమ్మా. గవర్నమెంట్ ప్లీడర్ కంటే ఈ పిచ్చి ప్లీడరే నయం. ఆ లాయర్ కి బ్రతకటం చేతగాక చెట్టు కింద కూర్చుని నోటరీలు డ్రాఫ్టింగ్లు చేసుకుని ఏ రోజుకు ఆ రోజు ఇంత సంపాదించుకుంటున్నాడు. మేమందరం అతన్ని మాసిన గడ్డం చూసి గడ్డం లాయరు అంటాం. మీకు కావాలంటే కోర్టు దగ్గరకు వచ్చి గడ్డం లాయరు గురించి ఎంక్వైరీ చేసుకోండి. వాడంత పిచ్చోడు ఈ లోకంలో లేడని చెప్తారు. కాబట్టి ఈ కేసు మనం గెలుస్తున్నాం, ఇక మీరు ధైర్యంగా ఉండండి చాలు. ఆ మాట చెప్దామనే ఫోన్ చేశాను. ఉంటానమ్మా. ఓకే లాయర్ గారు, ఉంటాను. ఎవరమ్మా? మన లాయరేనా? ఆ చందు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి వాళ్ల తరపున వాదించడానికి ఒక పిచ్చి లాయర్ని పట్టిందంట. ఉన్న లాయర్లందరూ మన లాయర్ నరసింహం గారితో పోటీ పడలేక పారిపోతే ఎవరో గడ్డో లాయరట నేను వాదిస్తాను అంటూ ముందుకొచ్చాడట. అలా అయితే ఆ లాయరు నిజంగా పిచ్చోడమ్మా. అనవసరంగా ఆ లాయర్కి డబ్బులు పోస్తున్నారు. ఓడిపోయే కేసుకి టీ డబ్బులు కూడా దండగేనమ్మా. ఎస్, యు రైట్. అయినా నువ్వు ఒకసారి శిక్ష వేయించాలి అనుకున్నాక దాన్ని మార్చడం ఆ కోర్టు వల్ల కూడా కాదమ్మా. కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదడం ఎంత కష్టమో ఆ లాయర్ని పెట్టుకుని ఈ కేసు గెలవడం కూడా అంతే కష్టమమ్మా. ఆ నిజం ఇంకా చందు తెలుసుకోలేకపోతుంది చార్సిలా. పాపం తను సతీ సుమతి, సతీ సావిత్రి అన్నట్టుగా చాలా ఫీల్ అయిపోతుంది. ఎలాగైనా సరే భర్తని కాపాడుకోవాలని ప్రొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ కోర్టు చుట్టూనే తిరుగుతుందట. తిరగనియండమ్మా, తిరిగి తిరిగి చివరికి కాళ్ళు అరిగిపోతాయేమో గాని కేసు మాత్రం గెలవలేదు. అసలు ఆడది కక్ష కట్టి కేసు పెట్టింది అంటే దాని నుంచి తప్పించుకోవడం ఆ ఏ మగాడి వల్ల కాదమ్మా. అందులోనూ నీలాంటి ఆడపిల్ల కేసు పెడితే దాని నుంచి తప్పించుకోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదమ్మా. అమ్మా, నేను చెప్తున్నాను కదమ్మా, నీకు తిరుగులేదు అంతే. ఆ రాజాకి శిక్ష పడ్డం ఖాయం.
శిక్ష పడాలి చార్శీల. అది మామూలు శిక్ష కాదు, కఠినమైన శిక్ష పడాలి. నన్ను ఎంత అవమానించారో అంతకు రెండింతలు శిక్ష అనుభవించాలి. ఆ జైలు కటకటాల మధ్య నిలబడి ఎందుకు ఈ భార్గవిని కాదన్నానా అని కుమిలి కుమిలి పోవాలి. మనసు పడి దగ్గరికి వెళితే నన్ను చాలా అవమానించాడు, నన్ను నా క్యారెక్టర్ని చాలా చులకన చేశాడు. దానికి శిక్ష పడాలి. ప్రతిదానికి ఆ చందుతో నన్ను కంపేర్ చేసి కంపరం కలిగేలా చేశాడు, దానికి శిక్ష అనుభవించాలి తను. తప్పదమ్మా, మనసు పడిన ఆడదాన్ని నిర్లక్ష్యం చేసిన అవమానించిన అగచాట్లు తప్పవని పురాణాలే చెప్తున్నాయి. ఆ జైలు కటకటాల మధ్య నువ్వు నలిగిపోవడం ఖాయం, నీ విజయము ఖాయమమ్మా. ఇదిగోని ఈ మందులు వేసుకో. ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని మాత్రలు మింగినా ఈ మాయదార రోగం తగ్గదయ్యా. ఎందుకు తగ్గదే? ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. ఆయన చెప్పారు గాని అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలమయ్యా? మనమెంత, మన బ్రతుకులెంత? రెక్కాడితే గాని దొక్కాడని బతుకులు మనవి. అంత డబ్బు తీసుకొచ్చి అంత పెద్ద ఆపరేషన్ చేయించుకుండే స్తోమత మనకెక్కడదయ్యా? ఇలా రోగంతో తీసుకొని తీసుకొని ఏదో నాడు వెళ్ళిపోతాను. మీకేం కాదు, పోనీ అయ్యగారిని అడుగుదామంటే ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టారు. అంతా మన కర్మయ్యా. అయినా ఎన్నిసార్లని అడుగుతామయ్యా? ఇస్తున్నారు కదా అని ఆశపడటం అంత మంచిది కాదయ్యా. మన అమ్మాయి పెళ్లికి అడగకుండానే అంత సాయం చేసిన మనిషిని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అడుగుతామయ్యా? అది నిజమేనే. ఇప్పటికీ అడగకుండానే మన కష్టం చూసి చాలా సాయం చేశారు, మళ్ళీ అడగలేం. కానీ ఏదో ఒకటి చేసి ఈ ఆపరేషన్ చేయిస్తారే. నువ్వు పోతే నేను బతకలేనే. గోవిందు, ఎవరు వచ్చినట్టున్నారు, నేను మాట్లాడొస్తాను, నువ్వు పడుకో. ఎవరండి మీరు, ఎవరు కావాలి? వాచ్మెన్ గోవింద్ అంటే నువ్వేనా? అవును సార్, నేనే. మీరు? నేను లాయర్నయ్యా, మీ అయ్యగారు రాజా గారి కేసు వాదించబోయే లాయర్నయ్యా. అలాగా, నమస్కారం సార్. రండి సార్, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అవన్నీ వద్దులే గాని అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం పద. కూర్చోవయ్యా. పర్లేదయ్యా. నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్పాలయ్యా. ఏంటయ్యా అవి? నువ్వు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? చాలా కాలం నుంచి చూస్తున్నానయ్యా. రాజాని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్నాను సార్. అన్యాయంగా అయ్యగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సార్. రాజాని అన్యాయంగా అరెస్ట్ చేశారని నీకెలా తెలుసు? అన్యాయం కాకపోతే ఏంటి సార్,
ఆ రోజు రాత్రి నేను ఇక్కడే ఉన్నాను. నా కళ్ళ ముందే ఆ భార్గవి అనే ఆవిడ వచ్చింది. చేయాల్సింది మొత్తం చేసేసింది. అయ్యగారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నువ్వు చూసావా? చూశాను సార్. ఆ రోజు అయ్యగారు ఎందుకో బాగా బాధలో ఉన్నారు. ఈ మధ్యన ఇక్కడికొచ్చి బాగా తాగుతున్నారు. ఆ రోజు కూడా తాగారు. అర్ధరాత్రి భార్గవమ్మ వచ్చింది. లోపలికి వచ్చి అయ్యగారి మీద పడింది. నా నోటితో నేను అలా చెప్పను గాని ఈ ఆడది అలా చేయదండి. అంత పరితెగించి అయ్యగారి మీద పడింది. మీద పడ్డ భార్గవిని అయ్యగారు కోపంతో పక్కకి తోసేశారు. దాంతో నీ అంతు చూస్తానని వెళ్ళింది. పొద్దున్నే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. మరి ఇది అన్యాయం కాదా అండి? ఇంతకు మించి ఏం జరగలేదా? ఏమీ జరగలేదండి. అయినా మా అయ్యగారు దేవుడండి. ఆయన ప్రాణం పోయినా అలాంటి పనులు చేయరు. మీ అయ్యగారు అంటే నీకు అభిమానమేనా? చాలా అభిమానం అండి. మరి మీ అయ్యగారి కోసం నువ్వు జరిగింది జరిగినట్టు కోర్టులో సాక్ష్యం చెప్తావా? తప్పకుండా చెప్తాను సార్. నువ్వు చూసింది చూసినట్టు చెప్పావే అంటే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. చెబుతావా? ఎందుకు చెప్పనండి, ధైర్యంగా చెప్తానండి. మా సారు ఏ తప్పు చేయలేదని అది అందరి ముందు చెప్తానండి. గుడ్. నేను అవసరమైనప్పుడు పిలుస్తాను. అలాగేనండి. మరి నేను వస్తానయ్యా. మంచిదండి. ఆ లాయర్ గురించి ఎంక్వైరీ చేశాను చందు. ఆయన చాలా కాలం నుంచి ప్రాక్టీస్ కూడా చేయడం లేదంట కదా. అలాంటి మనిషిని పెట్టుకుని ఏం గెలుస్తావు? నాతో మాట్లాడడానికి, నాకు చెప్పడానికి, నా సాయం తీసుకోవడానికి నీకంత మొహమాటం ఎందుకు? కనీసం ఒక్క మాట అయినా ఇలా జరిగిందని చెప్పావా? నేను అంత కాందన్న అయిపోయానా నీకు? అది లేదమ్మా, నీకు చెప్దామని ఒకసారి ఇంటికి వచ్చాను. కానీ నువ్వు ఢిల్లీ వెళ్ళావని తెలిసింది. అయితే ఏంటి, ఒక ఫోన్ చేయకూడదా? ఎక్కడికి పోయినా ఫోన్ అయితే ఆన్లోనే ఉంటుంది కదా. ఇలా జరిగిందమ్మా అని ఒక్క మాట చెప్తే ఏం పోయింది? లేదమ్మా, చెప్పాలని అనుకున్నాను. ఈలోపు ఎన్నో సమస్యలు, ఎన్నో పనులు. సర్లే, జరిగింది ఏదో జరిగింది, వేరే లాయర్ని పెడదాం. ఇక్కడెవరు ఆ లాయర్ నరసింహ గారికి పోటీగా నిలబడలేము అంటున్నారు. నేను మాట్లాడిన లాయర్ ఒక్కరే కేసు టేకప్ చేస్తాను అన్నారు. ఇక్కడ వాళ్ళు వాదించలేమంటే ఇంకో చోటు నుండి పిలుద్దాం. ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు లాయర్ వచ్చి వాదిస్తాడు. నీకేంటి చందు? వద్దమ్మా, నాకు ఈ లాయర్ మీద నమ్మకం ఉంది. ఇదిగో ఇలాంటి నమ్మకాలతోనే ఈరోజు ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఆ భార్గవి గురించి నీకు రాజాకి చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నారా? ఎంత దెబ్బ కొట్టిందో చూడు. నాకైతే రాజా విషయంలో చాలా కోపంగా ఉంది. ఈరోజు కూడా నీ మొహం చూసి రాజా బయటికి రావాలని కోరుకుంటున్నాను. కానీ లేకపోతే తను చేసిన తప్పులకి మంచి శిక్ష పడిందనుకునేదాన్ని. అమ్మా, నిజం చందు. నీకు వినటానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఇదంతా రాజా చేతులారా చేసుకున్నదే, స్వయం కృతాపరాధం. ఆ రోజు భార్గవి చేతుల్లో కీలు బొమ్మగా మారి మా డాడీ చావుకి కారణమయ్యాడు. ఆ తర్వాతైనా రాజా భార్గవికి దూరంగా ఉండాలి కదా. చెప్ప పెట్టకుండా వెళ్లి బిజినెస్ డీల్ పెట్టుకున్నాడు. అది ఎంత దూరం వెళ్ళింది? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని తప్పులు! కొన్ని తెలిసి చేసినవి, కొన్ని తెలియక చేసినవి. ఆ భార్గవి ఎలాంటి మనిషో అందరికీ తెలుసు. నన్ను ఎన్నిసార్లు తిప్పలు పెట్టింది, నిన్ను ఎన్నిసార్లు ఏడిపించింది. అలాంటి మనిషితో ఎందుకు రాజా మాట్లాడాలి? దానికి ఇవ్వకూడనంత చనువిచ్చాడు. అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా దాని ఇంటి చుట్టూ తిరిగాడు. దానికి వేరే కారణాలున్నాయమ్మా. సవాలక్ష కారణాలు ఉండొచ్చు, కానీ లోకం దృష్టిలో అంతలా కలిసి తిరిగిన రాజా నిజంగా భార్గవిని ఏం చేయలేదా అంటే కాదు అని మాత్రం ఎవరు చెప్పలేరు. అంతలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు రాజా. ఎవరేమనుకున్నా నేను మాత్రం నమ్మనమ్మా. నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. ఆయనకి నేను తప్ప మరో లోకం తెలీదు. అందుకేనా అంత అనుమానించాడు? ప్రేమున్న చోటే అనుమానం ఉంటుంది, దాని వెనుక అభిమానం ఉంటుంది.
నేనెక్కడ చేజారిపోతానని భయం. ఆయన అనుమానిస్తే నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఒక పసిపిల్లవాడు తన తల్లి తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అని భయపడతారే, నాకు అలాగే అనిపించిందమ్మా. అంత ప్రేమ ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. పులి తిరుగుతుందని తెలిసి ఆ ప్రదేశంలో షికారుకి వెళ్ళటం ఎంత ప్రమాదం. తెలిసి మరి ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు, ఎలా బయటపడతాడు? నీ నమ్మకాన్ని ఎవరు గెలిపిస్తారు? నమస్కారం డాక్టర్ బాబు. ఏంటి గోవింద్ ఇలా వచ్చావు? మా ఆవిడకి ఏదైనా మంది ఇవ్వండి బాబు, గుండె నొప్పితో బాధపడుతుంది, దాని బాధ చూడలేకపోతున్నాను. నీకు చెప్పాను కదా గోవింద, అది మందులతో తగ్గే జబ్బు కాదు, దానికి ఆపరేషన్ చేయాలి. నిజమే బాబు, కానీ అంత డబ్బంటే భరించడం నా వల్ల కాదు బాబు. పోనీ వేరే మందులేవైనా రాసేయండి బాబు. అది గుండె జబ్బయ్యా, ఏ మందులు పనిచేయవు, మందులతో తగ్గేది కాదంటే వినిపించుకోవే. ఏం చేయమంటారు బాబు, బతకడానికే నానా తిప్పలు పడుతున్నాం, ఈ ఆపరేషన్ అవి ఇవి అంటే మేము ఎక్కడ భరించగలం బాబు? ఆయుష్ ఉన్నంతకాలం బతకడం తప్ప రోగాలతో పోరాడే ఓపిక లేదు బాబు. చూడు, నాకు తెలిసింది నేను చెప్పాను, నేనేదో మందులు రాసినా అది తగ్గదు. ఆ తర్వాత నేను రాసిన మందుల వల్లే మీ ఆవిడ చనిపోయిందని నా మీద పడతారు. ఈ గొడవంతా నాకెందుకు చెప్పు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో తీసుకెళ్లి ఆపరేషన్ చేయించు, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళు వెళ్ళు సార్. సార్ సార్ సార్.